తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల బంధం బలపడబోతోందనుకుంటా అందుకు అనుగుణంగానే ఇంతవరకు తెలుగుదేశం జనసేన చేస్తున్న ఆరోపణలకి మరింత పదును పెడుతూ పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరోపణ చేశారు చంద్రబాబు అరెస్ట్ విధానాన్ని తప్పుబట్టినటువంటి పురంధరేశ్వరి మద్యం తయారీ గుత్తాధిపత్యంగా ఉంది ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది మద్యం కంపెనీలు తయారు చేసిన సరఫరా వివరాలు తాడేపల్లి ప్యాలెస్కి చేరుతున్నాయి ఆ కంపెనీలు పంపే సరుకును బట్టి ప్యాలెస్కి కప్పం కట్టాలి రోజుకి నూట అరవై కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది నెలకి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు వస్తున్నాయి మద్యం ద్వారా ఏడాదికి యాభై ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాబడి లభిస్తుంది ఇరవై వేల కోట్లు ఆదాయం మద్యం నుంచినే వస్తున్నాయని ప్రభుత్వమే చెప్తోంది మరి మిగతా ముప్పై ఆరు వేల ఏడు వందల కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి మధ్యవాదంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నటువంటిది ఆమె చేసిన ఆరోపణ చాలా సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుందో చూద్దాం